నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మిక మిత్ర లలిత ఉపాసకురాలు గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ శ్రీమతి ఆకేళ్ళ శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే కదా నమస్తే పద్మిని అత పదిహేడో తారీఖు నుంచి సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశిస్తున్నాడు సో మరి ఎలాంటి ఫలితాలను ఇస్తారు సూర్య భగవానుడు ద్వాదశ రాశులకి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా పద్మిని ఇప్పుడు మనకి రవి సంక్రమణం అనేది ప్రతి నెలా జరిగేది ఇది మన జ్యోతిష రీత్యా మనకి జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు తన స్వక్షేత్రం నుంచి కన్యలోకి మారడం అనేది జరుగుతుంది దీనివల్ల అంటే రవి మార్పు అనేది కొన్ని రాశులకి శుభ ఫలితాలని కొన్ని రాశులకి అశుభ ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతుంది రవేనే కాదు ఏ గ్రహం మార్పు చెందినా కూడా మనకి శుభ శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది సహజంగా ఇది జరిగే ప్రక్రియ అయితే ఈ రవి ఇక్కడి నుంచి మన కన్యా సంక్రమణం వల్ల మేష అలాగే మనకి కర్కాటక వృశిక ధనస్సు రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది మిగతా రాశులు మిగతా రాసులు వాళ్ళకి సామాన్యంగా పాపం నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అంతే ఇక్కడ ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే సష్టమ స్థానంలో ఈ యొక్క రవి సంచారం సష్టమ స్థానం అనేటప్పటికీ శత్రు మూలకంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నా అవి తొలగడం ధన మూలకంగా వీళ్ళకి అంటే కొత్త ఆదాయ మార్గాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఆదాయ మార్గాలు పెరగడం అలాగే రుణాలు ఏవైనా చేస్తుంటే ఆ రుణాలు తొలగడం ఏదైనా ఒక పనిని సాధిద్దాము అని ఒక పనిని మొదలు పెట్టుకున్నప్పుడు ఆ సాధన ప్రక్రియలో వీళ్ళు కష్టపడి ఆ పనిని పూర్తి చేయడం ఇవన్నీ కూడా మనకి సష్టమ భావాన్ని చూపించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రవి మార్పు కన్యా సంక్రమణం అనేది మేషరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇంకా వృషభ రాశి వాడికి వచ్చేటప్పటికి పంచమ స్థానంలో కనబడుతుంది పంచమ స్థానం అనేటప్పటికీ మనం క్రియేటివిటీ తెలివితేటలు సంతానం ఇవన్నీ చెప్తాం కాబట్టి అక్కడ కొద్దిగా మనో విచారం ఏర్పడమనేది జరుగుతుంది ధన వ్యయము అది ఎలా అంటే మనకి ఏదైనా ఇంట్లో బంధువుల ద్వారా కావచ్చు లేదా బంధువుల్ని మనకి ఎవరైనా పెళ్లికి పిలిచినా లేకపోతే ఏదైనా పెళ్ళనే కాదు ఫంక్షన్స్ వల్ల పిల్లలు మరి బాధ్యత ఉండవు కాబట్టి ఏదో రకంగా వాళ్ళ వల్ల ఖర్చు అవ్వడం అయితే మాత్రం అవుతుంది కాస్త ఈ ధన వ్యయం ఖర్చు అయిందని కాస్త మనోక్లేశం ఏర్పడడం అనేది కూడా జరుగుతుంది కాస్త ఆరోగ్య విషయాల్లో కొద్దిగా వీళ్ళు వాళ్ళ విషయాల్లో కావచ్చు సంతాన విషయాల్లో కావచ్చు ఎందుకంటే ముఖ్యంగా కానీ చూసుకుంటే అక్కడ రవితో పాటు పురుషుడు కూడా ఉన్నాడు కాబట్టి సంతాన విషయాల్లో వాటికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కూడా కొద్దిగా ఈ వృషభ రాశి వాళ్ళు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది కాబట్టి ఈ యొక్క కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి మొత్తం మీద ఈ వృషభరాశి వృషభ రాశి వాళ్ళు ఈ విషయాల్లో జాగ్రత్త వహించుకోవాలి అలాగే మిథునం వాళ్ళకి వచ్చేటప్పటికి చతుర్థ అంటే అర్ధాష్టమ రవిగా వీళ్ళు రావడం అర్ధాష్టమ రవి అర్ధాష్టమ కుజుడు వీళ్ళకి ప్రభావం ఉంటుంది కాబట్టి వీళ్ళు కంపల్సరీగా తల్లి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించుకోవాలి అలాగే గృహంలో ఏదైనా మార్పులు చేసుకుంటే మాత్రం ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం అలాగే చతుర్థ స్థానానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా కానీ చూసుకుంటే కార్యాల్లో విఘ్నాలు ఏర్పడడం ఏదైనా వీళ్ళు ప్రయాణాలు కానీ అంటే ఏదైనా వాహనాల మీద ప్రయాణాలు చేసేటప్పుడు దానప్పుడు కూడా వీళ్ళు కొంచెం ప్రయాణ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించడం అంటే వీళ్ళకి ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమాలు మొదలు పెట్టేటప్పుడు కూడా కొద్దిగా విఘ్నాలు ఏర్పడడం లే భార్యాభర్తల విషయాల్లో కానీ ఇంట్లో ఉండే వాళ్ళతో కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా ఈ మిథున్ రాశి వాళ్ళకి ఈ రవి యొక్క సంక్రమణం వల్ల ఇబ్బంది ఎదుర్కోవాల్సిన వస్తుంది కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా వీళ్ళు కూడా ఈ గోచార పరంగా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి తర్వాత వాటికి వచ్చేటప్పుడు కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే ఈ ఏవైతే పాపగ్రహాలు ఉన్నాయో అవి మూడు ఆరు పది పదకొండు స్థానం ముఖ్యంగా రవికి మాత్రం ఎక్స్ట్రా ఒక స్థానం పెరుగుతుంది పదో స్థానం మనకి దుబ్బల స్థానంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది ఆ అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే మూడో స్థానంలో వచ్చేటప్పటికి వీళ్ళకి సంతాన మూలకంగా ఒక శుభవార్తలు వినము వీళ్ళు వీళ్ళ సోదరి సోదరుల వర్గాలు ఇప్పటి వరకు ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే ఆ మనస్పర్ధలు తొలిగి వాడి ఏవైనా వాళ్ళ వల్ల పనులు ఏమైనా ఆగిపోయి ఉంటే అవి ముందుకు వెళ్ళడము ధన వ్యయం ఇది వరకు కన్నా తగ్గడము ధన లాభం వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఆదాయ మార్గాలు పెరగడము అలాగే వీళ్ళు ఎవరైతే ఎవరితోనైనా బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది వీళ్ళకి కరెక్ట్గా ఉండడం అంటే వీళ్ళు మాట్లాడిన దానికి అవతల వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం సమాజపరంగా వీళ్ళకి కీర్తి ప్రతిష్ట గౌరవాలు పెరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో అంటే వీళ్ళు సెంట్రల్ కావచ్చు స్టేట్ కావచ్చు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరైనా కర్కాటక రాశిలో ఉంటే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఇక సింహం సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈయన ద్వితీయంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది సింహరాశి వాళ్ళకి కాబట్టి వీళ్ళకి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించి మాట్లాడుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ముఖ్యంగా పంచమ స్థానంలోకి రా సారీ ద్వితీయ స్థానం కదా ద్వితీయమే ద్వితీయ స్థానంలోకి రావడం వల్ల వీళ్ళ ఆహార నియమాలు పాటించడం ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళ ఆహార నియమాలు పాటించడము అలాగే సమయానికి నిద్రపోవడము ఏదైనా ఒక పనిని చేపట్టేటప్పుడు ఆ పనిని కూలంకుశంగా తెలుసుకుని ముందుకు వెళ్ళము ధన విషయంలో ఏదైనా ఖర్చులు చేసే విషయంలో ఆర్థికపరమైన విషయాల్లో కానీ కుటుంబ సభ్యులతో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడేటప్పుడు వివాదాలకి వాటికి దూరంగా ఉండడం అనేది ఉత్తమం వీళ్ళు ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ యొక్క రాశి వాళ్ళు ఉండడం అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే ధన వ్యవసాయపరంగాను అలాగే ఏవే వ్యాపారాలు చేస్తున్నారో వాటి వల్ల కొద్దిగా నష్టం ఏర్పడే అవకాశం అనేది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఉంటుంది అలాగే ఎవరైతే శిరోవేదనతో ఇబ్బంది పడుతున్నారో ఆ శిరోవేదనతో ఉన్న వాళ్ళు కొద్దిగా ముందుగానే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా కానీ చూసుకుంటే మనస్తాపం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో కూడా ఈ సింహరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం అనేది ఉత్తమమైన విషయం ఇక కన్యా జన్మలోనే జరుగుతుంది జన్మలోనే జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి ఇంకా కొంచెం ఇంకా జన్మలోనే కుజుడు ద్వితీయంలో కేతు ఈ యొక్క మిగతా గ్రహాలు కూడా వీళ్ళకి కొంత అనుకూలంగా లేవని చెప్పుకోవచ్చు వీళ్ళకి అందులో ఇంకా రవి వ్యయంలో నుంచి ఎప్పుడైతే వచ్చాడో ఎప్పుడైతే ఈ యొక్క రవి వ్యయంలో ఉన్న రవి జన్మ జన్మలోకి వచ్చాడో ఎలా ఉంటుందంటే ఒక్కోసారి మిక్స్డ్ గా ఉంటుంది అంటే జన్మలో ఉన్న కుజుడు క్రోధాన్ని కల్పిస్తూ ఉంటాడు ఈ రవి ఏమో ఒక రకమైన అలసత్వము అంటే ఉద్రేకము కాదు ఇది కాదు కొంచెం గా ఉండడం ఒకసారి కోపం ఉండడం విపరీతమైన మనస్తాపము ధనక్షయము శారీరక పీడ ఇలాంటివన్నీ కూడా ఈ కన్యారాశి వాళ్ళకి కనపడడం అనేది జరుగుతోంది అంటే మనకి ఉష్ణాన్ని పెంచడం అంటారు సరే శరీరంలో తెలియ ఉష్ణాన్ని పెంచడం తెలియని ఒక కోపం కావచ్చు ఒక అంటే మనం వేడి అని అనుకుంటాం కానీ ఆ వేడి దేనికి కారణం అంటే తొందరగా ఎవరి దగ్గరికి వెళ్ళి గొడవలు పడకుండా ఉండడం ఉత్తమం సాధ్యమైనంత వరకు చిరునవ్వు నవ్వేసి బయటకు వచ్చేయడం ఇష్టం లేకపోయినా సరే కూడా ఇష్టం లేకపోయినా కూడా చేయాలి ఎందుకంటే వీళ్ళకి ధనస్థానంలో కేతువు కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ధనపరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి కనబడుతుంది అలాగే శ్రమ అనేది అధికంగా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో మాత్రం ఈ కన్యారాశి రాశి వాళ్ళు తప్పకుండా జాగ్రత్త వహించాలి ఇంకా తర్వాత వచ్చేటప్పటికి ఈ తులారాశి ఈ తులారాశి వాళ్ళకి లాభాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నాడు వ్యయంలో ఉండడం అనేది జరుగుతుంది లాభాధిపతి ఎప్పుడైతే వ్యయంలో ఉన్నాడో ఎవరైతే వ్యాపారస్తులు కానీ ఉద్యోగులు కానీ లేకపోతే ముఖ్యంగా వ్యాపారస్తులు లేదా ఫ్యాక్టరీస్ కానీ ఉన్నారో అనుకున్నంత లాభాలు వీళ్ళు చవి చూడడం అనేది ఉండదు వీళ్ళకి ఎందుకంటే ముఖ్యంగా వ్యయ స్థానంలో ఉండేటప్పటికి వీళ్ళకి స్థాన చలనము అంటే సహజంగా రవి దూర ప్రయాణాలకి దానికి కారకుడు కాబట్టి ఎక్కువగా దూర ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో అలసటలు హాస్పిటలైజేషన్ అంటే అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్ ద్వారా ఎక్కువగా ఖర్చు అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఈ రవి వల్ల జరిగే అవకాశం ఉంది అలాగే ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటే తీర్థయాత్రలు ఎక్కడికైనా వెళ్తారు వెళ్ళినప్పుడు మధ్యలో ఆటంకాలు ఏర్పడడం అంటే తీర్థయాత్రలకు వెళ్ళినా కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశాలు కూడా ఈ తులారాశి వాళ్ళకి వ్యయంలో రవి వల్ల కనబడుతోంది అలాగే చెప్పుకోవాలంటే తెలియని ఆపదలు అంటే ఒక్కోసారి అవి తొలగిపోతాయి కానీ ఒక్కోసారి విశేషమైన ఆపదలు రావడం అనేది జరుగుతుంది అంటే చెప్పడం షడన్ ఆల్ ఆఫ్ సడన్గా జరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ప్రయాణాలు చేసినప్పుడు వాహనాలు వెళ్ళి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలి ఖర్చుల విషయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖర్చుల విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ధన వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైతే తనకి ఇష్టంగా అంటే ఆప్త బంధువులు అంటాం కదా మనం ఆప్త బంధువుల వల్ల కొంత వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడ్డం అంటే వాళ్ళ వల్ల వాళ్ళకి వచ్చే అనారోగ్యాలు కావచ్చు వాళ్ళ వల్ల వచ్చే అంటే వాళ్ళ ప్రేమను వీళ్ళు పొందలేకపోతున్నామనే ఒక బాధ కావచ్చు ఏదైనా సరే వాళ్ళ నుండి కొద్దిగా వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం అనేది ఈ యొక్క తులారాశి వాళ్ళకి కనబడుతోంది కేవలం ఈ యొక్క రవి సంక్రమణం వల్ల మాత్రమే తర్వాత ఇంకా వృచ్చిక బాగుందని చెప్పారు ముదిన వృచ్చిక రాశి వాళ్ళకి చక్కగా పదకొండో పదకొండో ఇంట్లో రవి మనకి రవి పదకొండో ఇంట్లో ఉంటే మంచిది అని ఎందుకు చెప్తామంటే ముహూర్తాలు పెట్టేటప్పుడు కూడా రవి లాభస్థానంలో ఉంటే మిగతా గ్రహాలు ఎక్కడ ఏ ఉన్నా కూడా ఆ దోషాలన్నీ తొలగిపోతాయని చెప్తారు అందుకనే మనకి ముహూర్తాలు కొన్ని కొన్ని చూసినప్పుడు అయ్యో దీంట్లో లగ్నశుద్ధి లేదే అయ్యో దీంట్లో మనకి చతుర్థశుద్ధి లేదే అని మనం అనుకుంటూ ఉంటాం కానీ అక్కడ ఎక్కడో అక్కడ వాళ్ళు పదకొండో ఇంట్లో రవి ఉండి ఖచ్చితంగా ఉండి తీరుతాడు అలా పెట్టిన ముహూర్తాలు ఎందుకంటే రవి పదకొండో ఇంట్లో అంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదన్నమాట మనకు ముహూర్తాల్లో కూడా ఆ యొక్క మనకి పాయింట్ ఉంది కాబట్టి ఈ వృచ్చిక రాసే వాళ్ళకి అంటే దశమాధిపతి అయిన రవి అంటే వీళ్ళకి దశమాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా వీళ్ళకి అసలు లాభాలు అనేవి వీళ్ళ వ్యాపారాల్లో కానీ వాటిల్లో వీళ్ళు ఎక్కువగా చూడడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ధన ప్రాప్తి ధన వృద్ధి కూడా వీళ్ళు పొందుతారు ఎందుకంటే ఏవైతే వీళ్ళ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు ఈ వృచ్చిక రాసి వారికి నెరవేరడం అనేది జరుగుతుంది ముఖ్యంగా శారీరక సౌఖ్యము అంటే వీళ్ళు ఏదైతే ఒక లగ్జరీ లైఫ్ని కోరుకుంటున్నారో వీళ్ళు ఈ వృచ్చకి రాసి వాళ్ళు వాళ్ళకి దాన్ని వాళ్ళు పొందడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ వృచ్చిక రాశి వాళ్ళకి ఈ రవి సంక్రమణ సమయంలో అలాగే ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళకి పదవులు అంటే వీళ్ళకి ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఉద్యోగాల్లో మంచి పదవులు రావడం లేకపోతే స్థాన ప్రమోషన్ల ద్వారా స్థాన చాలి వీరు పనిచేసే చోట కీర్తి గౌరవాలు పెరగడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క రాశి వాళ్ళకి ధనస్సు రాశి వారు దశమ అధిపతి అంటున్నారు దశమ అక్కడే సంచారం జరుగుతోంది ఇప్పుడు నవమాధిపతి వచ్చి దశమంలో ఆయన సంచారం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ వీళ్ళకి నవమాధిపతి అవుతారా ఎవరికి ఆ రాశి వాడికి నవమాధిపతి అంటే సింహం స్థానం వచ్చి దశమంలో సంచార సంచారం అనేది జరుగుతోంది సో గోచార ప్రకారం దశమం అంటే మిగతా కుజుడుకు కానీ రాహుకేతువులకు కానీ శనికి కానీ శని భగవానుడికి కానీ ఈ పదో స్థానం ఏమీ లేదు కేవలం రవికి మాత్రమే పదో స్థానం దిగ్బల స్థానంగా చెప్తాం కాబట్టి ఈయనకి ఈ పదో స్థానం కూడా చాలా మంచిది అంటే ధనుసరాత్రి నుంచి చూసుకుంటే ఈయన ఉన్న స్థానం పదో స్థానం అవుతుంది కాబట్టి వీళ్ళకి పదో స్థానం వాళ్ళకు కూడా రాజకీయ వ్యవహారాల్లో కానీ చూసుకుంటే మంచి అంటే ఎవరైనా ఉన్నత పదవుల కోసం చూస్తున్న వారు ఉన్నారో లేకపోతే ఏదైనా పదవుల కోసం ఆశించవచ్చు పోటీ పడవచ్చు లేకపోతే వాళ్ళ యొక్క చూడండి కొంతమంది వాళ్ళ యొక్క పదవిని నిలబెట్టుకోవడానికి ఒక్కోసారి షడన్ ఎన్నికలను లేకపోతే ఏదో రకంగా వాళ్ళ యొక్క కెపాసిటీని చూపించుకోవడానికి ఉంటారు కదా కొంత పరీక్షగా నిలబడతారు చూసారా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడుగాన అలాంటివి ఏమైనా చేస్తే వీళ్ళు నెగ్గడం అనేది జరుగుతుంది అలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే వీళ్ళ జీవితంలో మహా వైభవం పొందడానికి ఈ రవి యొక్క కన్యా సంక్రమణం అనేది ఈ ధనుస్సు రాశి వాళ్ళకి బాగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం జరుగుతుంది ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకున్నా లేకపోతే విదేశాలకు సంబంధించినవి ఏవైనా వాళ్ళు ఏమైనా ప్రపోజల్స్ పెట్టినా వాళ్ళ విద్యలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వాటిల్లో చ వీళ్ళు సక్సెస్ అవ్వడం అలాగే వీళ్ళకి రీత్యా ప్రభుత్వ రీత్యా వీళ్ళు ఎవరైనా పదవులు కోరుకునే వాళ్ళకు కూడా ఈ కన్యా సంక్రమణ సమయంలో అలాంటి ఈ రవి యొక్క మార్పు వల్ల వీళ్ళకన్నీ అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి కార్యాలయాలు అంటే వీళ్ళకి ఏదైతే పనులు మొదలు పెడతారో ఆ పనుల్లో జయము కంఫర్ట్ అనేది వీళ్ళు ఏదైతే చూసుకుంటున్నారో ఆ కంఫర్ట్ ని పూర్తిగా పొందడం అనేది జరుగుతుంది ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇక మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి అష్టమాధిపతి వచ్చి నవమంలో ఉంటాం అష్టమ స్థానం అనేటప్పుడు మనం కొద్దిగా మనో విచారము ఇబ్బందులు కాస్త మానసిక క్లేశము ఇలాంటి అంటే అతిగా ఆలోచించడం వీళ్ళు ముఖ్యంగా చేసేది ఏంటంటే మకర రాశి అతిగా ఆలోచించేయడం అతిగా ఆలోచించడం వల్ల కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడడం ఎప్పుడైతే మానసికంగా ఇబ్బంది పడ్డారో అనారోగ్యానికి గురి కావడం అన్నీ లింక్ అయ్యి ఉంటాయి మనకి కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఈ సమయంలో ఏ విషయాన్ని అతిగా ఆలోచించద్దు ఏదైనా సరే ఎంత జరిగితే అంత మనకి ఏది వస్తే అదే అనే దృష్టితో ఉండడం అనేది చాలా ఉత్తమమైన విషయం వీళ్ళకి ఎందుకంటే నవమస్థానంలో రవితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం ఇద్దరు పాపగ్రహాలు ఒకే చోట ఉన్నాయి కాబట్టి వీళ్ళ అలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్త వహించడం అలాగే కొద్దిగా ఎవరైతే ఇష్టపడుతున్నారో ఎవరినైతే వాళ్ళు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ నుంచి దూరంగా అవ్వడం ఇప్పుడు పిల్లలు ఉంటారు చదువుల రీత్యా తల్లిదండ్రులని దూరంగా వెళ్ళడం లేకపోతే ఉద్యోగ రీత్యా తన కుటుంబానికి దూరంగా వేరే చోట వేరే చోట ఉద్యోగం చేయడం ఇలాంటివన్నీ కూడా ఈ రవి వల్ల వీళ్ళకి రావడం అనేది సంక్రమణం వల్ల జరుగుతుంది కాబట్టి మకర రాశి వాళ్ళు విద్యార్థులు కావచ్చు ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే కొంత జాగ్రత్త వహించడం అనేది ఈ రవి యొక్క దానివల్ల మంచిది అలాగే కొంత ఆపదల నుండి బయటపడాలి ప్రతి పనిలోనూ ధైర్యంగా ఉండాలి దైవ బలం ఈ మకర రాశి వాళ్ళు పెంచుకోవడం ద్వారా వీళ్ళకి కాస్త కొంత ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అవి తొలగడం అనేది జరుగుతుంది ఇక కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటున్నారు కుంభరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి సప్తమాధిపతి వచ్చి అష్టమంలో ఉన్నాడు సప్తమాధిపతి సప్తమాధిపతి అనేటప్పటికే కొంత కళత్రా స్థానం మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అందులో ఆయన అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఏమవుతుందంటే భార్య లేక భర్త వాళ్ళ నుండి ఏవైనా ఇబ్బందులు పడుతుంటే అవి ఎక్కడ సెటిల్ అవ్వవు అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఎవరైనా విడిపోవాలనుకుంటున్నారు లేదా విడిపోవాలో లేదా ఆయన ఇబ్బంది పెడుతున్నాడో ఆవిడ ఇబ్బంది పెడుతుందో కోర్టు సమస్యలు మనకు చెప్పుకోవాలంటే తెలియని ఆపదలు ఆకస్మికంగా రావడం ఇలాంటివన్నీ వ్యవహారాలు ఏవి ఒక కొలిక్కి రాకుండా సాగదీస్తూ అన్నమాట అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి రోగాలు అంటే భర్త అంటే ఇష్టం ఉన్నా కూడా అతనికి ఇష్టం లేకపోవడం వల్ల ఈవిడ వెళ్ళలేకపోవడం బంధువులతో మిత్రువులతో కొద్దిగా గొడవలు అపనిందలు అపకీర్తి పడ్డం కొద్దిగా ధనక్షయం ఎక్కువగా అవ్వడం అలాగే ఏదైనా వాహనాలు నడిపేటప్పుడు కానీ వాటిలో కూడా కొద్దిగా ఆరోగ్య విషయాల్లోనూ వాహనాలు నడిపేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త వహించడం వీళ్ళు ఏదైతే వినకూడదు అనుకుంటున్నారో అలాంటి వార్తలు వినడం ఇలాంటివన్నీ కూడా ఈ రవి అష్టమంలో సంచరిస్తున్నప్పుడు జరిగే పరిణామాలుగా మనం చెప్పవచ్చు ఇక మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మీనరాశి వాళ్ళకి వచ్చిన సప్తమ స్థానంలో ఈయన యొక్క సంచారం సప్తమ స్థానం అనేటప్పటికీ అంటే ఈయన సష్టమాధిపతి వచ్చి సప్తమ స్థానంలో మాములుగా సష్టమాధిపతి అనేటప్పటికి ఓకే రవి కాబట్టి మనం ఆ సంచారం అనేది ఓకే కానీ మీనరాశి వాళ్ళకి ఈ యొక్క షష్టమ స్థానం అనేటప్పటికీ అంటే సష్టమాధిపతి వచ్చి సప్తమంలో అనేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అంటే భాగస్వామి వ్యాపారస్తులు కానీ జీవిత భాగస్వామి విషయాల్లో కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకు కానీ చూసుకుంటే అలాగే రవి వచ్చేటప్పటికి వీళ్ళకి మనకి శ్రమతో కూడుకున్న ప్రయాణాలు కాస్త ఆరోగ్య ఆరోగ్యపరంగా ఉండే అంటే రోగాలు సమస్యలు ఎక్కువగా అంటే తగ్గిపోతుంది అనుకునే టైంకి తగ్ తగ్గకపోవడం కొంత మన స్థాయి తగ్గించుకుని మాట్లాడడం అంటే చూడండి కొంతమంది అంటారు మేము చాలా దై దైన్యంగా ఉన్నాము అన్నట్టు అంటే మా స్థాయి కన్నా మేము తగ్గించుకుని మాట్లాడే మేము బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటారు దుసారా అలాంటి విషయాలు వీళ్ళకి ఎదురవ్వడం అంటే వాళ్ళ ఒక్కో కొన్ని కొన్ని పరిస్థితులన్నీ వీళ్ళకి వ్యతిరేకంగా ఏర్పడడం అనేది జరుగుతుంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అలాగే శారీరక పీడ సంతానపరంగా ఇబ్బందులు కొన్ని పనులు మొదలు పెడితే ఆ పనుల్లో అపజయము ఎందుకంటే పన్నుల్లో అపజయం అని ఎందుకు చెప్తాము అంటే సప్తమ స్థానం సమాజం కూడా కాబట్టి కళత్ర స్థానంతో పాటు సమాజం కూడా కాబట్టి సమాజపరంగా ఉండే ఇబ్బందులు ఎదురవ్వడం మీరు మాట్లాడే మాటకి విలువ లేకుండా సమాజపరంగా కొంత అపకీర్తిని మూటకట్టుకోవడం ఇవన్నీ కూడా కొంత వ్యతిరేక ఫలితాలని యొక్క రవి సంక్రమణం వల్ల కన్యా సంక్రమణం వల్ల ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మొత్తం మీద మిగతా ఈ యొక్క మేష మనకి కర్కాటక వృచ్చిక ధనస్సు రాసి వాళ్ళకి తప్ప మిగతా రాసుల వాళ్ళందరికీ కూడా ఈ కన్యా సంక్రమణం అనేది కొత్త వ్యతిరేక ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ రవి మార్పు మీకు మరిన్ని మంచి ఫలితాలు ఇవ్వడానికి నిత్యము కూడా వీళ్ళు సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వడం ఆదిత్య వరద పారాయణ చేసుకోవడం లేదా ఇంట్లో ఎవరైనా చేయదలుచుకుంటే అరుణ పారాయణ చేయించుకోవడము లేదా ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్యోదయ సమయానికి ఒక రాగి చెంబు మాత్రమే ఇత్తడి అలాంటివి స్టీల్ అలాంటివి కాకుండా ఒక రాగి పాత్ర తీసుకొని ఆ రాగి పాత్రలో ఎర్రటి పూలు వేసుకుని సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఎందుకంటే మనకి ఇదివరకు కూడా నేను చెప్పాను మన కంటికి సంబంధించిన దానికి కూడా మనకి సూర్యుడు కారకుడు కాబట్టి మన కంటి తనపడేట్టుగా మనం కింద ఏదైనా ఒక బళ్ళాన్ని పెట్టుకొని పన్నెండు నామాల స్వామి వారు ఇచ్చుకుని ప్రతి రోజు చేయండి కుదిరితే మీకు దగ్గరలో ఎక్కడైనా సూర్యనారాయణ మూర్తి స్తోత్రాన్ని కూడా చదువుకోవడం ద్వారా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈరోజు గా వన్ మంత్ కి అంటే పదిహేడు నుంచి ఇంచు పదిహేడు వరకు మళ్ళీ తులా సంక్రమణం జరుగుతుంది అప్పటి వరకు ఈ ప్రిడిక్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సో స్వామిని అర్చించడం అనేది మన బాధ్యత కూడా ఆయన ఖచ్చితంగా కృతజ్ఞత అనేది ఖచ్చితంగా ఆవిష్కరించాలి చాలా చక్కగా వివరించారక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే Thank you.